హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాన్ని కొంతమంది రౌడీలు ఏడిపించాలని చూస్తారు అప్పుడే రిషి వాళ్ళని బాగా కొడతాడు వాళ్ళు ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేస్తూ ఉండడంతో ఇంకా షర్ట్ పైన రిషి షర్ట్ పైన ఆల్కహాల్ కొంచెం పడుతుంది దాంతో రిషి షర్ట్ అనేది స్మెల్ వస్తుంది సో షర్ట్ని చేంజ్ చేసుకోవడానికి గౌతమ్ వాళ్ళ ఫ్లాట్ అనేది పక్కనే ఉంటుందని గౌతమ్ ఇంటికి వెళ్తారు రిషి వసుధారా ఇంకా అప్పుడే షర్ట్ చేంజ్ చేసుకుంటూ ఉండగా రిషి మహేంద్ర యొక్క పర్ఫ్యూమ్ వాచ్ అండ్ రిషి మహేంద్ర కలిసి దిగిన ఫోటోలని చూసేస్తాడు అప్పుడు రిషికి అర్థమవుతుంది అంటే ఇన్నాళ్ళు డాడ్ మేడం ఇద్దరూ గౌతమ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంకా బయటికి వచ్చి ఆ ఫోటో ఆ వాచ్ వాటన్నిటిని బయటికి తీసుకువచ్చి గౌతమ్ని నిలదీస్తాడు రిషి రేయ్ ఎందుకురా ఎందుకు ఇలా చేశావు డాడీ ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారని తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదురా నాకు ఎందుకింత నమ్మక ద్రోహం చేశావు అని అరుస్తూ ఉంటాడు రిషి రే రిషి నేను చెప్పేది వినరా అని అంటూ ఉంటారు గౌతమ్ రేయ్ నువ్వు నాకు ఏమి చెప్పొద్దు మిత్ర ద్రోహి నిజంగా నన్ను ఇలా అనకుండా నువ్వు ఏకంగా కత్తితో నన్ను చంపేసినా బాగుండేదిరా ఇలా నాకు వెన్నుపోటు పొడిచి నిజాన్ని దాచి నన్ను ఎంతలా ఆడుకున్నావురా అని రిషి అయితే గౌతమ్ మాటలు వినిపించుకోకుండా గౌతమ్ పైన అరుస్తూనే ఉంటాడు పాపం గౌతమ్కి ఏం చెప్పాలో అర్థం కాదు చాలా బాధపడుతూ ఉంటాడు రేయ్ రిషి ఒక్కసారి నేను చెప్పేది వినరా అని అంటూ ఉంటాడు గౌతమ్ రేయ్ నువ్వు చెప్పేది నేను వినను ఎందుకంటే నాకు ఇంతలా అన్యాయం చేసిన నిన్ను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదురా చిన్నప్పటి నుండి మనం కలిసే పెరిగాం నేను నిన్ను నా సొంత కుటుంబ సభ్యుల్లో ఒకరిలా ఎప్పుడు భావించేవాడినిరా అలాంటిది ఇంత పెద్ద నిజాన్ని ఎందుకురా ఎందుకు దాచావు నీకొక్క విషయం చెప్పనా ఒకవేళ నువ్వు ఆ రోజే డాడ్ మేడంలు ఈ ఇంట్లో ఉన్నారని చెప్తే వాళ్ళకి అసలు యాక్సిడెంట్ అయ్యేదే కాదురా ఎందుకంటే ఆ రోజు నేనే వచ్చి ఏ బ్రతిమిలాడో ఏదో ఒకటి చేసి డాడ్ని మేడంని ఇంటికి తీసుకువెళ్ళిపోయేవాడిని అంటే ఇండైరెక్ట్గా డాడ్కి మేడంకి యాక్సిడెంట్ అవడానికి కూడా కారణం నువ్వేరా మిత్రద్రోహి నువ్వే అని అరుస్తూ ఉంటాడు రిషి గౌతమ్ పైన చూడు ఇంకా మనం ఎప్పటికీ కలవం ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించదురా నా మొహం కూడా నేను చూపించను ఇదే ఇదే మన ఆఖరి కలుసు అని చెప్పి ఇంకా ఆఖరిగా ఇదే నేను నిన్ను ఆఖరిగా కలుస్తున్నాను అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు రిషి బయటికి రేయ్ రేయ్ ప్లీజ్ రా ప్లీజ్ రా నేను చెప్పేది వినరా అని పాపం ఏడుస్తూ బ్రతిమ్లాడుతూ ఉంటాడు గౌతమ్ ఆయన పట్టించుకోకుండా గౌతమ్ చేయిని విదిలించుకొని మరి గట్టిగా ఇంక బయటికి వెళ్ళిపోతాడు రిషి అదంతా చూస్తున్న వస్దారా చాలా బాధపడుతూ ఉంటుంది వస్తారా దగ్గరికి వస్తాడు గౌతమ్ వస్దారా నువ్వేనా నువ్వేనా చెప్పచ్చు కదా వాడిని ఒక్కసారి నా మాట వినమని చెప్పచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ సర్ రిషి సార్ కోపం గురించి మనకి తెలిసిందే కదా సర్కి కోపం వస్తే అవతలి మాల మాటలు కూడా పట్టించుకోకుండా సర్కి అనిపించిందే మాట కోపం తగ్గాక సార్ ప్రశాంతంగా ఆలోచిస్తారు నాకు అర్థమైంది సార్ మీరు ఏదో ఒక పని లేకుండానే మీరు ఊరికే ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచరు మీరు ఎలాంటి పరిస్థితుల్లో నిజాన్ని దాచాల్సి వచ్చిందో నేను అర్థం చేసుకోగలను రిషి సర్కి అర్థం అవ్వాలంటే కాస్త టైం పడుతుంది సార్ నేను నేను సర్ది చెప్తాను సార్ మీరు ఎక్కువ బాధపడద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది వజ్దారా కానీ గౌతమ్ మాత్రం చాలా బాధపడుతూ ఇంకక్కడే సోఫాలో కుప్పకూలిపోతాడు ఇంకా వజ్దారా రిషి ఇద్దరు కార్లో ఇంటికి బయలుదేరతారు చూసావా వజ్దారా చూసావా నా అనేవాళ్ళే నా దగ్గర నిజాన్ని దాచి నన్ను మోసం చేస్తుంటే నేను ఎలా తట్టుకోగలను వసదారా ఎలా తట్టుకోగలను గౌతమ్ నిజంగా ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు వసదారా ఊహించలేదు అని బాధపడుతూ ఉంటాడు రిషి సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ గౌతమ్ సార్ అసలు ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో మనం అది కూడా ఆలోచించాలి కదా సార్ ఎప్పుడూ మన వైపు నుండే కాకుండా అవతల వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తేనే గొడవకి పరిష్కారం ఉంటుంది అని అనేలోపు అంటే ఏంటి వస్తారా నేను తప్పుగా మాట్లాడుతున్నానంటావా నాకు విచక్షణ లేదంటావా నేను తప్పుగా ఉన్నానంటావా అని అంటాడు రిషి సార్ నేను అలా అనలేదు సార్ అని అంటుంది వసదారా చూడు వసదారా ఎప్పుడు ఎదుటి వాళ్ళని నేనే అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి నేనే ఆలోచించాలి కానీ నా మనసు ఏంటో నేను ఎలా ఆలోచిస్తానో నేను ఎంత బాధపడతానో ఎవరికి తెలియదా వస్తారా ఎవరికి తెలీదా డాడ్ లేకపోతే నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలుసు ఆ రోజు రాత్రంతా నేను వాడి పక్కన ఏడుస్తూనే కూర్చున్నాను ఎంతో బాధపడ్డాను కానీ వాడికి తెలిసి కూడా నిజం చెప్పలేదంటే ఏమనుకోవాలి వసదారా ఏమనుకోవాలి అని బాధపడుతూ ఉంటాడు రిషి సార్ మీరు ఎన్నైనా చెప్పండి సార్ కానీ గౌతమ్ సార్ ఇలాంటి విషయాన్ని అంత ఈజీగా దాచరని నా మనసు చెప్తుంది ఒక్కసారి నా మాట వినండి కూల్గా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరుతుంది సార్ అని అనే పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే వేస్తాడనమాట రిషి కార్ సడన్గా ఆపుతాడు భయం వేస్తుంది వసదారాకి సార్ అని అంటుంది అర్థమైంది వసదారా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా అని చెప్పేసి కార్ దిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడనమాట రిషి ముందు చూసేసరికి ఇల్లు ఉంటుంది చాలా బాధపడుతుంది వజదారా ఇంకా స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రిషి ఇటువైపు ఇంకా వజదారా కూడా లోపలికి వచ్చేస్తుంది తలుపు తీస్తుంది ధరణి నిద్రపోతూ కనిపిస్తుంది మేడం అని చెప్పి ధరణిని లేపుతుంది వజదారా మేడం థ్యాంక్ యూ మేడం జగతి మేడంని చూసుకున్నందుకు అని అంటుంది అయ్యో వసదారా అలా ఏంటి చిన్నత్తయ్య గారు నాకు కూడా బాధ్యతే కదా సరే వసారా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను ఉంటానులే అని అంటారు ధరణి లేదు మేడం జగతి మేడం నా బాధ్యత జగతి మేడంని నేనే చూసుకోవాలి మీరు వెళ్ళండి మేడం మీరు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి అని అంటుంది వజ్దారా ఇంకా సరే అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ధరణి వసుధార మాత్రం జగతి మేడం దగ్గరే కూర్చొని ఇంకా ఆలోచనలో పడుతుంది గౌతమ్ సార్ ఎందుకలా చేస్తుంటారని ఆలోచిస్తూ అసలు పరిష్కారం ఏంటి అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది వసుధార ఇది ఇలా ఉండగా ఇటువైపు రిషి ఇంక రూమ్కి వచ్చేస్తాడు మహేంద్ర నిద్రపోతూ ఉంటారు మహేంద్ర దగ్గరికి వెళ్లకుండా ఫస్ట్ అయితే ఆ పర్ఫ్యూమ్ బాటిల్ ఆ వాచ్ ఆ ఫోటో అదంతా డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టి మహేంద్ర దగ్గరికి వచ్చి కూర్చొని డాడ్ ఎందుకు డాడ్ ఎందుకు మీరు ఇలా నిజాన్ని దాచిపెట్టారు మీరు ఇన్నాళ్ళు గౌతమ్ ఇంట్లోనే ఉన్నారు కానీ ఆ విషయాన్ని నాకు ఎందుకు డాడ్ ఎందుకు మీరు చెప్పలేదు ఏ నేను మీకు అంత పరాయి వాడిని అయిపోయానా అని మనసులో అనుకుంటూ ఇంకా మహేంద్ర వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా దేవయాని ఇంకా ఫోన్ చేస్తుంది నర్స్కి నర్స్కి ఫోన్ చేసి హలో అని అంటుంది ఆ మేడం చెప్పండి మేడం అని అంటుంది ఆ నర్స్ రేపు మార్నింగ్ నువ్వు మా ఇంటికి రావాలి అని అడుగుతుంది నర్స్ని దేవయాని మేడం సార్ చెప్పారు నర్స్ అక్కర్లేదన్నారు కదా అని అంటుంది ఆ నర్స్ అప్పుడు దేవయాని అంటుంది నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను నేను చెప్పిన పను చేయాలి నేను ఏం చేయమంటే చేయాలి నువ్వు పేషెంట్తో బాగా కలిసిపోవాలి నేను చెప్పినప్పుడు నేను చెప్పే పని చేయాలి నీకు ఎంత డబ్బైనా ఇస్తాను రేపు పొద్దున్నే ఇంటికి రా అని చెప్తుంది దేవయాని సరే మేడం డబ్బులు ఇస్తానంటున్నారు కదా అని కాల్ కట్ చేసేస్తుంది నర్స్ ఇంకా ఆలోచనలో పడుతుంది దేవయాని నర్స్ ఇంటికి వస్తుంది ఖచ్చితంగా నర్స్ వస్తే వసుధారాన్ని బయటికి పంపించేయచ్చు అప్పుడు ఆ నర్స్ చేత ఏదో ఒక ఇంజెక్షనో ట్యాబ్లెటో మత్తుమందో ఖచ్చితంగా ఏదో ఒకటి జగతీకి వేపించాలి అప్పుడు జగతికి ఏమైపోయినా పర్లేదు లేకపోతే రిషి జగతీకి బాగా దగ్గరవుతున్నాడు అలా అవ్వకుండా చూసుకోవాలంటే జగతి ఈ భూమిపైన ఉండకూడదు అని ఈవెల్ ప్లాన్ వేస్తుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది దేవయాని అప్పుడే ఇంకా మామూలుగా నిద్రలేచి వాటర్ కోసం కిందకు వస్తుంది ఇటువైపు వజదారా అయితే తన బ్యాగ్ అంతా ఇంకా మొత్తం సర్దుకొని సూట్ కేస్తా బయటికి వస్తూ ఉంటుంది ఇంకా చూసి ఆశ్చర్యపోతుంది దేవయాని ఏంటి నేనే తరిమేద్దాం అనుకుంటుంటే ఈ వజ్దారానే వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంటూ ఏంటి వసదారా లగేజ్తో సహా ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతుంది నేను మా ఇంటికి వెళ్తాను మేడం నా రూమ్కి వెళ్ళిపోతాను అని అంటుంది వసదారా అదేంటి నువ్వే కదా మంగమ్మ శబదాలు చేశావు నేను ఇంట్లోనే ఉంటాను నేను రిషి చెప్తేనే వెళ్తాను రిషి సార్ మాటే నా మాట అని చాలా కబుర్లు చెప్పావు నువ్వు వెళ్ళిపోతున్నట్టు మరి అందరికీ తెలుసా అని అడుగుతుంది దేవయాని మేడం నేను వెళ్తున్నానంటే ఖచ్చితంగా తిరిగి వస్తానని నమ్మకంతోనే ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడతానన్న నమ్మకంతోనే వెళ్తున్నాను కానీ ఏదో వెళ్ళిపోవాలని వెళ్ళిపోవటం లేదు రిషి సర్కి నాకు మధ్యలో ఎలాంటి అడ్డు లేదని నాకు తెలుసు నేను ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా రిషి సార్పై నా ప్రేమ తగ్గదు నాపై రిషి సార్కి ప్రేమ తగ్గదు మేము ఎప్పటికైనా ఒకటే అవుతాం మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎదురవ్వాలని చూసినా ఎంతమంది మాకు అడ్డుపడాలని చూసినా రిషిదారులని మీరు వేరు చేయలేరు మేడం వేరు చేయలేరు మీకు స్ట్రెస్ తీసుకోండి ఇంత స్ట్రెస్ అవసరం లేదు మా పని మేము చూసుకుంటాం మీ పని మీరు చూసుకోండి మేడం అని చెప్పేసి జగతి మేడం రూమ్లోకి వెళుతుంది వసుధారా ఈ ఈ వజ్దారాకి ఎంత పొగరు అని మనసులో అనుకుంటూ ఉంటుంది దేవయాని వజ్దారా జగతి మేడం రూమ్కి వెళ్తుంది జగతి మేడం నిద్రపోతూ ఉంటారు జగతి మేడం కాలని టచ్ చేసి నన్ను క్షమించండి మేడం మీరు ఈ పరిస్థితిలో ఉండగా నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకాలంటే కొన్ని పనులు చేయక తప్పదు గౌతమ్ సార్ రిషి సార్ ఒక్కటవ్వాలనే ఇద్దరు మళ్ళీ మళ్ళీ పాతప్పటి ఫ్రెండ్స్లా ఉండాలనే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను కానీ మీరు బాధపడద్దు మేడం బాధపడద్దు అని చెప్పేసి ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది వసుధార అదంతా బాల్కనీకి వెళ్ళి చూస్తూ ఉంటుంది దేవయాని హమ్మయ్యా ఒక పీడైతే పోయింది అని మనసులో అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఇంకా మార్నింగ్ అయిపోతుంది అప్పుడే మహేంద్ర నిద్రలేస్తాడు నిద్రలేచి ఇంకా కళ్ళు తెరిచి చూసేసరికి రిషి ఎదురుగా కనబడతాడు నన్న రిషి అని చెప్పి అంటాడు మహేంద్ర డాడ్ ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు రిషి ఏంటి రిషి ఇంత డల్గా కనిపిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు మహేంద్ర ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి ఫ్రెష్ అయి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేంద్ర ఎందుకంటే అక్కడ తన పర్ఫ్యూమ్ వాచ్ అండ్ రిషి రిషి మహేంద్రల ఫోటో కనిపిస్తుంది షాక్ అయిపోతాడు మహేంద్ర ఏంటి ఈ మూడు ఇక్కడికి ఎలా వచ్చాయి రిషి తీసుకొచ్చాడా లేకపోతే గౌతమ్ రిషికి తెలియకుండా ఇక్కడ పెట్టి వెళ్ళాడా అసలు ఏమై ఉంటుంది ఒకవేళ నిజం రిషికి తెలుసుంటుందా అందుకే రిషి ఇంత డల్గా ఉన్నాడా లేదు లేదు ఈ విషయం రిషికి తెలియకూడదు అని గౌతమ్కి కాల్ చేస్తూ ఉంటాడు మహేంద్ర కానీ గౌతమ్ మాత్రం ఎంతకి కాల్ లిఫ్ట్ చేయడు ఏంటి ఇన్నిసార్లు చేస్తున్నా గౌతమ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకవేళ నిజం తెలిసిపోయిందా ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే అలాంటప్పుడు దాచి ప్రయోజనం లేదు రిషితో నేను ఖచ్చితంగా ఓపెన్ అయిపోతాను అని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు మహేంద్ర ఇంకా హాల్లోకి వస్తాడు మహేంద్ర రిషి సైలెంట్గా ని చదువుతూ ఉంటారు ఇంకా అప్పుడే రిషికి కాఫీ తీసుకొస్తుంది ధరణి దేవయాని కూడా అప్పుడే వస్తుంది మహేంద్ర మాత్రం రిషి వైపే చూస్తూ రిషితో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు నన్న రిషి నీకు నిజం తెలిసిందా అని అడుగుతాడు ఏ నిజం డాడ్ దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడుగుతాడు రిషి గౌతమ్ గురించి అని అంటారు ఒక్కసారిగా ఇంకా మహేంద్ర వైపు చూస్తారు డాడ్ ఎందుకని ఎందుకని మీరు నిజాన్ని నా దగ్గర దాచడానికి ట్రై చేశారు డాడ్ ఎందుకని మీరు ట్రై చేశారు ఎందుకు అని అడుగుతాడు మహేందర్ అని రిషి చూడు రిషి నేను నీకు నిజం చెప్పాలంటే నీకు కాస్త ఓపిక ఉండాలి నాన్న నువ్వు నిజ నిజాలేంటో అసలు పరిస్థితులేంటో అన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి నాన్న అని అంటూ ఉంటారు మహేంద్ర అప్పుడే కరెక్ట్గా ధరణి అవును ఎక్కడ ఉంది అని చెప్పి వసదారా ఇంకా జ్యోతిమైన రూమ్కి వెళ్ళి చూస్తుంది ఎక్కడ వసదారా కనబడదు కబోర్డ్లో ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉండవు వెంటనే రిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ధరణి రిషి రిషి వసుధారా వసార కనిపించటం లేదు రిషి తన లగేజ్ కూడా లేదు అని అంటారు ఒక్కసారిగా పైకి లేస్తాడనమాట జగత్ సారీ రిషి ఏ ఏంటి వదిన మీరేమంటున్నారు అని అంటాడు అవును రిషి కనిపించట్లేదు అని అనగానే రిషి కూడా ఇల్లంతా వెతుకుతాడు ఏంటి ఈ వసుదార వసుదరా ఎక్కడికి వెళ్ళింది అని బాధపడుతూ ఉంటాడు నాన్న రిషి ఎందుకు నాన్న అంత బాధపడుతున్నావు వసుదారా ఈ ఇంటికి వచ్చింది నిన్ను చూసుకోవడానికి మనందరికీ జగతి మహేంద్రం లేని లోటు తీర్చడానికే వచ్చింది ఇప్పుడు వాళ్ళు వచ్చేశారు తన అవసరం తీరిపోయిందని తన ఫీల్ అయి ఉంటుంది అందుకే తను వెళ్ళిపోయింది నాన్న వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోకూడదు నాన్న మనం ఎప్పుడూ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడకూడదు మనతో ఉండే వాళ్ళ గురించే మనం ఆలోచించాలి కానీ అవసరమైపోయాక వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు ఇలాగే ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఇలాగే జగతి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది నువ్వు ఫస్ట్లో బాధపడ్డావు తర్వాత అలవాటైపోయింది కదా ఇప్పుడు కూడా అంతే వసుధారా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది నువ్వు కొన్ని రోజులు బాధపడతావు తర్వాత నీ మనసుకే అర్థమవుతుంది నీతో కలిసి జీవితాంతం నడిచేవాళ్ళు ఎవరనేది కానీ జగతి మహేంద్రలు ఎప్పుడూ ఒప్పుకోరు కదా వజ్దారాకో నీకు పెళ్లి చేయాలి 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 అని అంటూ ఉంటారు కానీ ఇప్పుడైనా అర్థమైందా ఎవరు స్వార్థపరులో ఎవరు మంచివాళ్ళో అని అంటుంది దేవయాని పెద్దమ్మ ప్లీజ్ ప్లీజ్ మీరు వస్తారా గురించి అలా అన్నదు పెద్దమ్మ వసారా గురించి నాకు తెలుసు వస్తారా అది కల్మషం లేని మనసు వసుదారా ఏదైనా గట్టి కారణం ఉండకుండా ఈ ఇంటి నుండి వెళ్ళదు వసుదారా నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూనే ఈ ఇంటి నుండి వెళ్ళిపోయింది వసుదారా అని నేను ఎప్పటికీ వదులుకోను పెద్దమ్మా వదులుకోను వసుదారా నా ప్రాణం అని చెప్తాడు రిషి వెంటనే ఇంకా సైలెంట్ అయిపోతుంది దేవయాని అప్పుడే మహేంద్ర అడుగుతాడు అయినా వదినగారు మీరు అని అంటూ ఉండేలోపే ఫణీంద్ర కిందకి వస్తారు ఏంటి మహేంద్ర ఏమైంది ఏంటి టెన్షన్ పడుతున్నారు అని వస్తారు అన్నయ్య అన్నయ్య వస్తుదారా ఇంటి నుండి అన్నయ్య అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఫనీంద్ర ఏంటి వసుదారా ఇంటి నుండి వెళ్ళిపోయిందా అది కూడా ఎవరికీ చెప్పకుండా అదేంటి తను అలా వెళ్ళదే ఏంటి దేవయాని నువ్వు వసుదారా ఏమైనా అన్నావా అని అడుగుతాడు ఫనీంద్ర బాగుందండి బాగుంది అటువైపు మహేంద్ర ఇటు మీరు ఇద్దరు ఏంటి నన్ను టార్గెట్ చేస్తున్నారు అయినా వసుధార అని అనాల్సిన కర్మ నాకేంటండి ఇందాకే రిషి చెప్పాడు ఏదో కారణం ఉంటే కానీ ఆవిడగారు బయటికి వెళ్ళారంట ఏం కారణం ఉందో ఏంటో ఆ దేవుడికే తెలియాలి అని అంటూ ఉంటుంది దేవయాని ఇంక వెంటనే మహేంద్ర నాకు అర్థమైంది రిషి అర్థమైంది వసుధార ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణం గౌతమే అని అంటారు దాట్ నాకు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి అయినా గౌతమ్ నాకు మిత్రద్రోహం చేసినట్టే కదా డాడ్ మీరు ఇంట్లో ఉన్నారని చెప్పినా సరే మీరు ఇంట్లో ఉన్నారని మా వాడింట్లోనే ఉన్నారని తెలిసినా వాడు నాకు చెప్పకపోవడం మిత్రద్రోహమే కదా డాడ్ మరి నాకు కోపం రాదా నేను మనిషిని కానా అని అడుగుతాడు రిషి చూడు రిషి గౌతమ్ మమ్మల్ని దాచాడు మమ్మల్ని ఇంట్లో ఉండమన్నాడు నీకు ఆ విషయం చెప్పలేదు కరెక్టే కానీ రిషి ఎందుకు అలాంటి పరిస్థితిలో గౌతమ్ అలాంటి నిర్ణయం తీసుకురావాల్సి వచ్చింది ఎందుకు గౌతమ్ని తల బిహేవ్ చేయాల్సి వచ్చిందనే విషయం గురించి కూడా నువ్వు ఆలోచించాలి రిషి ఆలోచించాలి అని అంటారు మహేంద్ర చూడు రిషి నువ్వు గౌతమ్ని ఏమన్నావో నాకు తెలీదు కానీ గౌతమ్ని నువ్వు అన్న ప్రతి మాట నా గుండెల్లో గుచ్చుకుంటుంది గౌతమ్ వైపై నువ్వు వేసిన ప్రతి నింద నాపై వేసినట్టే గౌతమ్ని ఒక్క మాట అన్న నన్ను అన్నట్టే రిషి నన్ను అన్నట్టే అని ఎమోషనల్గా చెప్తూ ఉంటారు మహేంద్ర డాడ్ ఎందుకు డాడ్ అలా అంటారు అని అడుగుతాడు రిషి అవును రిషి గౌతమ్ నాకు పుట్టలేదు కానీ నా కొడుకు లాంటి వాడే గౌతమ్ మేమిద్దరం ఆ రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాక డైరెక్ట్గా అమెరికానే అనుకున్నాం కానీ గౌతమ్ దారి మధ్యలో కనిపించాడు మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేశాడు అంకుల్ మీరు లేకపోతే రిషి తట్టుకోలేడు రిషి ఉండలేడు మీరు మా ఇంట్లో ఉండండి అంకుల్ అని చాలా బ్రతిమలాడాడు ఇంటికి వెళ్ళాం అయినా రోజు అంటూనే ఉండేవాడు ఇంటికి వచ్చేడు అంకుల్ లేకపోతే రిషితో నేను నిజం చెప్పేస్తాను రిషికి నిజం తెలిస్తే మళ్ళీ నన్ను అసహించుకుంటాడు రిషితో నేను నిజం చెప్తానని మమ్మల్ని ఎన్నోసార్లు బ్రతిమలాడాడు కానీ నేనే చాలా కర్కశంగా ఒకవేళ రిషికి మేము ఇక్కడ ఉన్నట్లు చెబితే నాపై ఒట్టే నేను నీతో జీవితంతో మాట్లాడనని కర్కసంగా నేనే ఒట్టు తీసుకున్నాను అందుకే అందుకే నీతో గౌతమ్ నిజం చెప్పలేదు లేకపోతే గౌతమ్ కల్మషం లేని బంగారం లాంటివాడు రిషి బంగారం లాంటి వాడు గౌతమ్ లాంటి ఫ్రెండ్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండరు గౌతమ్కి నీ నువ్వు దొరక నీకు గౌతమ్ దొరకడం అనేది నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టం గౌతమ్ లాంటి ఫ్రెండ్ అనేవాడు ఈ జీవితంలో ఎవ్వరికీ ఎటువంటి పరిచయం ఉండడు అందుకే చెప్తున్నాను గౌతమ్ ఇంటికి రావాలి రిషి నువ్వు అంటూ ఉన్నావు కదా మీరు ఏమడిగినా చేస్తాను డాడ్ చేస్తాను అని ఇప్పుడు నేను రెండు కోరికలు నిన్ను అడుగుతున్నాను ఒకటి గౌతమ్కి సారీ చెప్పి క్షమాపణ చెప్పి ఏదో ఒకటి చేసి ఈ ఇంటికి గౌతమ్ని నువ్వు తీసుకురావాలి రెండు కోడలు వసుదారా నాకు కాబోయే కోడలు వసుదారాని నువ్వు ఇంటికి మళ్ళీ తీసుకురావాలి ఈ రెండు పనులు చేయగలవారిషి అని అడుగుతారు మహేంద్ర వెంటనే రియలైజ్ అవుతాడు రిషి ఇంకా రిషికి తన తప్పేంటో తనకి అర్థమవుతుంది గౌతమే గుర్తుకు వస్తూ ఉంటాడు రే నేను చెప్పేది వినరా అని ఎంత చెప్తున్నా రిషి ఇంకా పాపం చెప్పడు కదా సో ఇంకా చెప్పని విడు కదా అదంతా గుర్తు చేసుకొని చాలా కుమిలిపోతూ ఉంటాడు రిషి వెంటనే ఏమీ చెప్పకుండా కారులో స్పీడ్గా బయలుదేరుతాడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మహేంద్ర ఇది ఇలా ఉండగా ఇటువైపు గౌతమ్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడే గౌతమ్కి వెనకాల ఒక చేయి వచ్చినట్టు అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి రిషి కనబడతాడు వెంటనే రిషిని హక్ చేసుకుంటాడు గౌతమ్ రే రిషి సారీరా సారీరా నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువేరా రే అసలు అని అంటూ ఉంటాడు గౌతమ్ రే ఇడ నాకేమి చెప్పద్దురా నాకు తెలుసు నాతో డాడ్ జరిగిందంతా చెప్పారు నిజంగా నీలాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం రా రే నిన్న నిన్న నేను నిన్న అన్న మాటలు మనసులో పెట్టుకోదురా ఏదో కోపంలో అనేశాను నన్ను క్షమించరా గౌతమ్ అని అంటాడు రిషి రేయ్ మనలో మనకి క్షమ పనులు ఎందుకురా వద్దు వద్దు క్షమ పనులు వద్దు అని కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు పాపం గౌతమ్ సరే పద ఇంటికి వెళ్దాం అని అంటాడు రిషి రే ఇంటికి అని అంటాడు అవున్రా డాడ్కి నిన్ను చూడాలనిపిస్తుంది అందుకే ఇంటికి తీసుకురమ్మన్నారు పదరా ఇంక ఏం మాట్లాడద్దు ఇంటికి వెళ్దాం పద అని చెప్పి గౌతమ్ రిషి ఇద్దరు ఇంకా కారులో బయలుదేరతారు రే ఇల్లు అటు కద్రా తీసుకువెళ్తున్నావు అని అడుగుతాడు గౌతమ్ రే ఇంటికి వెళ్ళేపు ముందు ఓ చిన్న పనుంది అని చెప్పి వస్దారా రూమ్ ముందు ఆపుతాడనమాట కార్ రిషి ఏమైందిరా వసుదారా అని అనగానే వస్దారా కూడా ఇంటి నుండి వెళ్ళిపోయిందిరా అని చెప్తాడు వసుదారా నాకు తెలుసులేరా అని నవ్వుతాడనమాట గౌతమ్ అదేంటి వసుదారా ఇంటి నుండి వెళ్ళిపోతుందన్న విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు రిషి రే వసుదారా నా మనసుని అర్థం చేసుకుందిరా అందుకే నా గురించి నీతో చెప్పలేక నువ్వు ఎక్కడ తన్ని కోపడతావు అనని ఇంకా తన వల్ల మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కడ దూరం అవుతుందోనని చెప్పకుండా వెళ్ళిపోయిందిరా అని అంటాడు గౌతమ్ మీరు మీరు బాగానే అర్థం చేసుకున్నారు కానీ దిగు వసదారా నెల్లి తీసుకువద్దాం అని చెప్పి వసదారా దగ్గరికి వెళ్తారు వసదారా ఇంకా అప్పుడే రెడీ అయ్యి వస్తూ ఉంటుంది వసదారా అని అంటాడు రిషి సార్ మీ దగ్గరికే బయలుదేరుతున్నాను సార్ అని అంటుంది వసదారా ఏంటి అని అంటాడు రిషి సార్ నాకు తెలుసు సార్ మీరిద్దరూ కలిసిపోతారు మీది చాలా గొప్ప బంధం మీరు ఎప్పటికైనా కలుస్తారని నాకు తెలుసు అందుకే మీ ఇంటికే బయలుదేరుతున్నాను మీరే వచ్చారు పదండి వెళ్దాం అని ఏమీ ఇంకా మర్చిపోయి ఏమీ జరగనట్టు హ్యాపీగా ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా దేవయాని మాట్లాడిన నర్స్ అయితే అప్పుడే ఇంటికి వస్తుంది ఫణీంద్ర అడుగుతారు ఏవరమ్మ నువ్వు అని అడుగుతారు సర్ నర్సు సార్ అని అంటుంది గౌతమ్ సరే నన్ను పిలిపించారు నర్స్ అంటే ఒంట్లో బాగాలేదు కదా పేషెంట్ని చూసుకోవడానికి అని అంటారు అప్పుడు దేవయాని చూస్తేనే అర్థమవుతుందిరే చూడు మా జగతిని చాలా బాగా చూసుకోవాలి సొంత మనిషిలా చూసుకోవాలి అర్థమైందా అని అంటుంది దేవయాని ఆ అర్థమైంది మేడం సొంత మనిషిలాగే చూసుకుంటాను ఇంతకీ పేషెంట్ ఎక్కడ ఉన్నారు అని అడిగేలోపే వెంటనే కార్ సౌండ్ వస్తుంది ఇంకా రిషి వసుదార గౌతమ్ ముగ్గురు పరిగెత్తుకుంటే ఇంటి లోపలికి వెళ్తారు జగతి మేడం దగ్గరికి వెళ్తారు జగతి మేడం కళ్ళు తెరిచి చూసేసరికి వసుధారా గౌతమ్ రిషి ముగ్గురు జగతి ముందు నించుంటారు జగతి అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్